నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్లో జీవాల పెంపకందారులకు సమీకృత దాణా పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ సాయన్న మాట్లాడుతూ, గొల్ల కుర్మలకు 75% సబ్సిడీతో జీవాలను పంపిణీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వీటి పెంపకానికి దాణా కూడా పంపిణీ చేసి జీవాల పెంపకందారులకు మరింత చేయూతని అందించారన్నారు. గొల్ల కుర్మల అభివృద్ధి కోసం పాటుపడుతున్న ప్రభుత్వానికి తామంతా రుణపడి ఉంటామన్నారు. దాంట్లో భాగంగా గొర్రెలకు ఏ కుంటి వ్యాధి రాకుండా కాపాడడానికి టీకాలు ఇవ్వడంతో పాటు ఈ దాణా సప్లై చేయడం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేయనటువంటి కార్యక్రమం. మన తెలంగాణ రాష్ట్రంలో మన సీఎం ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారు, అదేవిధంగా మా ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా ఎంపీ కవితమ్మ గారు తీసుకున్న ఈ నిర్ణయము చాలా ఆదర్శనీయం. ఎందుకంటే గొల్ల కుర్మలకు చాలా ఉపాధి కల్పించినటువంటి మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేమందరము సపోర్ట్ చేస్తున్నాము. ఏ గవర్నమెంట్ చేయంది, సీఎం కేసీఆర్ గారు మా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరి వృత్తి వ్యాపారులను కానీ అన్ని కుల వృత్తులను కాపాడుకోవాలనే ఆలోచనతోని ఈ గొల్ల కుర్మలకు 75% సబ్సిడీ మీద గొర్రెలనిచ్చి, ఈ ఇంత ఎండాకాలంలో కూడా వర్షాభావం ఏర్పడిన సందర్భంలో కూడా మా సీఎం కేసీఆర్ గారు వాటికి దాణా పంపిణీ చేయడం చాలా హర్షణీయం. దీంట్లో బంగారు తెలంగాణలో పాలు పంచుకోవడానికి మా ఆర్మూర్ మండల తరఫున మా ఆర్మూర్ సర్పంచులు అందరము మేము కూడా బంగారు తెలంగాణ పాలు పంచుకుంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత స్వచ్ఛందంగా ముందుకు నడిపిస్తున్న మా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారికి, మా సర్పంచుల తరఫున, మా చేపూరు గ్రామ గొల్ల కుర్మల తరఫున మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము.